దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి నీతి సూర్యుడు అనేటువంటి అంశాన్ని బట్టి, ద సన్ ఆఫ్ విండికేషన్, నీతి సూర్యుడు అనేటువంటి అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీతి సూర్యుడు అనేటువంటి ఆ అంశాన్ని మనం ధ్యానించే ముందుగా, ద సన్ ఆఫ్ విండికేషన్ అనేటువంటి ఆ ఒక మాటలో విండికేషన్ అనేటువంటి పదానికి నిరూపణ, నిర్ధారణ, రుజువుపరుచుట అనేటువంటి అర్థాలు ఇచ్చేటువంటి ఆ భావాన్ని నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఉదాహరణకు, ప్రతి విశ్వాసీ కుటుంబంలో లేదా ఒక ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబమందు వారు కలిగినటువంటి ఒక పిల్లల విషయానికి వస్తే, చిన్ననాటి నుండి కూడా వారి మీద మనం ఏం కలిగి ఉంటామంటే కొంత అధికారాన్ని కలిగి ఉంటాం వాళ్ళ మీద. వారు మనం చెప్పే మాటకు లోబడాలని, మనం మంచి ఏదో చెడేదో వారికి చెబుతూ ఉన్న సమయంలో వారు మన మాట వింటుంటే, మనం చెప్పినది చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంటే మనకి ఎంతో సంతోషం కలిగిద్ది, ఆనందం కలిగిద్ది. కారణం ఏంటంటే వారు మన మాట వింటున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా మనం అడిగింది ఇవ్వాలనేటువంటి ఒక మనసు మనకు వస్తుంది. అయితే ప్రియులరా, ఈ పిల్లలే ఇప్పుడు నీ ప్రశంసలు పొందుకుని ఎంతో నువ్వు సంతోషించిన నీ బిడ్డ నీతో పాటు సంఘానికి వచ్చి కొన్ని రోజుల తర్వాత తనంతట తానుగా కొన్ని విషయాలను అర్థం చేసుకుంటూ తనకంటూ ఏం చేస్తాడంటే ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు, ఊహించుకుంటాడు. అలాంటి తరుణంలో, అటువంటి సమయంలో ఆ యొక్క వ్యక్తి తన సొంత ఇష్ట ప్రకారంగా, తన ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఆ సమయంలో నీకేమవుతుందంటే ఒక విధమైనటువంటి భావం ఏర్పడిద్ది. ఏంటి ఆ భావము అంటే, అయ్యో నా అధికారం నుండి తొలగిపోతున్నాడు, నాకు అవిధేత చూపిస్తున్నాడు, తన మీద ఉన్నటువంటి నా యొక్క అధికారాన్ని నేను కోల్పోతున్నాను, లేదా నా బిడ్డ నా మాట వింటలేదు, నేను ఒక తండ్రిగా లేదా ఒక తల్లిగా లేదా ఒక సేవకుడిగా నేను విఫలమయ్యాను, సరిగ్గా నేను నా బిడ్డను పెంచలేకపోయినటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. అదే సమయంలో నీవు గనక సేవకుడు అయితే, సంఘస్థులు నీ బిడ్డను గురించి సంఘానికి వెలుపల మాట్లాడుకుంటున్నప్పుడు, వారి గురించి సరుక్కుంటున్నప్పుడు, లేదా నువ్వు ఒక విశ్వాసవి అయితే అన్ని జనులు నీ బిడ్డను గురించి, తనేమో ప్రార్థనకు వెళ్తుంది, వాళ్ళ పిల్లలు చూస్తే ప్రవర్తన దేవుని మార్గంలో లేదు అని చెప్పి వ్యతిరేకంగా వాళ్ళు సనుక్కుంటూ మాట్లాడుతున్న సమయంలో ఎంతో బాధ నువ్వు పడుతున్న ఆ సమయాన, ఊహించిన విధంగా దేవుడు నీ కొరకు ఒక నీతి సూర్యుడిగా నీ బిడ్డలో నువ్వు ఊహించని ఒక గొప్ప మార్పును కలిగించి ఆ బిడ్డని తిరిగి మరలా సంఘానికి లేదా నీ వద్దకు పంపించినప్పుడు అతనిలో కలిగిన మార్పును చూసి, ఆ ఎవరైతే ఇంతకుముందు అతని మీద నేరారోపణ చేశారో, అతని గురించి తప్పుగా సణుక్కున్నారో గొణుక్కున్నారో, అటువంటి వారు మధ్య నీ కుమారుడు ఒక గొప్ప సాక్షిగా దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. ఇదే విండికేషన్ అనేటువంటి ఒక మాటకి, లేదా నిరూపణ నిర్ధారణ అంటే నీ పక్షాన దేవుడు ఒక నీతి సూర్యుడిగా ఉదయించి కార్యం చేయటం అనేటువంటిది మనకి ఇక్కడ ఆ ఎగ్జాంపుల్లో అర్థమైందని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా, ఒకసారి యెషయా గ్రంథం 54:5 4:5 ఈ రీతిగా ఉంది. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు బాల్యకాలపు సిగ్గును మరచదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్యాయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇక్కడ చదువుకున్నటువంటి ఒక లేఖన భాగంలో ప్రిల్లరా, ఆ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు సహజంగా నాకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, నేను అర్థం చేసుకున్నటువంటిది చాలాసార్లు చదివాను కానీ నాకు ఒకనొక విషయంలో కొంత స్పష్టత కలగల. ఎందుకు అంటే ఇక్కడ నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు అంటే, మనం తెలిసి తెలియక చిన్ననాటి నుండి లేదా యవ్వన కాలంలో కొన్ని తప్పులు సహజంగా అందరం చేస్తాం, పొరపాట్లు చేస్తాం. ఎలాంటి పొరపాట్లు అంటే, కొన్ని మనకు నిందను లేదా అవమానమును తెచ్చేటువంటి పనులు తెలిసి తెలియక. అటువంటి పనుల వల్ల నువ్వు అనిపిస్తుంది నీకే లేదా నాకు, మనకు, అయ్యో ఇలాంటి పని నేను చేసి ఉండకూడదే, ఈ పని వల్ల నాకున్న లేదా నా కుటుంబానికి ఉన్న పరువు పోయింది అనేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి అటువంటి ఆ షేమ్ఫుల్ ఆ కండిషన్,
ఆ పరిస్థితి ఆ సిగ్గు లేదా ఆ లజ్జ కలిగించేటువంటి ఆ పనులలో మరి మనం అవి ఎలా అనుకోవచ్చు అంటే ఆ పనులు బాల్యకాలపు సంగతులను నువ్వు మరుస్తావు నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అన్న మాటకు చక్కగా సూటబుల్గా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. అంటే దాని అర్థం ఏమిటి? వాస్తవంగా ప్రియులారా, అక్కడ ఒక విధవరాలు గురించి మాట్లాడబడుతున్నటువంటి మాట అది. భర్తను కోల్పోయినటువంటి స్త్రీ ఏమంటున్నాడంటే ఇక మీదట నువ్వు జ్ఞాపకం చేసుకొనవు. భర్తను కోల్పోయినటువంటి ఒక స్త్రీ తన స్థితిని ఎలా జ్ఞాపకం చేసుకోకుండా ఉంటుంది? ఎందుకు ఈ మాట మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది ఈ వాక్యంలో అని అన్ని నేను ఆలోచిస్తే, వాస్తవంగానైతే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం చొప్పున ఒక విధవరాలుగా ముద్ర వేయబడినటువంటి ఒక స్త్రీకి కొంత ఆదరణ ఓదార్పు లేదా ఆమె అట్టి స్థితి నుండి విడిపింపబడాలి. అలాంటి విడిపింపబడడానికి బదులుగా ఆమెను ఏమని ప్రస్తావించడం జరిగిందంటే, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి అని నేను ఆలోచిస్తూ ఉంటుంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నాకు ప్రత్యేకంగా ఒక స్త్రీ గుర్తుకు వచ్చింది. ఆమె ఎవరంటే బత్షెబ. బత్షెబ విషయానికి వస్తే మనం ఆమె యొక్క జీవితంలో ప్రియులారా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి సమూయేలు 2:11 సమూయేలు 2:11 ఒకసారి చదువుదాం. సమూయేలు 2:11 మనం చూసినట్లయితే ఆ వాక్య ప్రకారంగా ఈ రీతిగా ఉంది. ఒకనొక దినమున ప్రొద్దురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ప్రిల్లరా, ఈ బత్షెబ అనేటువంటి ఈమెను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్పింది అంటే, బత్షెబ ఒక విధవరాలుగాను. ఎందుకు ఆ మాటను చెప్పవలసి వస్తుందంటే, విధవరాలుగాను మరియు ఒక వ్యభిచారిగా కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది, జారత్వాన్ని జరిగించినటువంటి ఒక స్త్రీగా. కారణం ఏంటంటే ఆమె యొక్క ప్రవర్తన, తన భర్త బతికి ఉన్నాడు, రాజు తన పట్ల ఇష్టాన్ని కనపరిచి తన భర్తకు తెలియకుండా ఆమెను తన దగ్గరికి పిలువనంపించుకున్నప్పుడు తనతో కలిసి పాపము చేయటం మాత్రమే కాదు కానీ ప్రియులరా, తన యొక్క ప్రవర్తన తన భర్త యొక్క చావుకి కారణమైంది, లేదా దావీదు చేసినటువంటి ఒక ఆలోచన, ఆమె పట్ల అతను చూపించినటువంటి ఆ ఆశ ఆమె భర్తను కోల్పోవడానికి దారితీసింది. అందుకనే ఆమెని ఒక పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా ఆమె ఒక వ్యభిచారిగాను అలాగే ఆమెను ఒక విధవరాలిగాను మనం చూస్తే వాక్య ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ దావీదు చూడండి, వాస్తవంగా దావీదు జీవితంలో అనేక లేఖనాలు మనకు తెలుసు. వేయికు జామున అతడే లేచి ఏం చేసేవాడంటే దేవుని సన్నిధిని వెదికేవాడు, పొద్దున్నే ప్రార్థన చేసేవాడు. అలాంటిది అతని యొక్క దినచర్యకు ప్రతిబింబంగా పూర్తి భిన్నంగా ఆ రోజు మధ్యాహ్నం పూట అంటండి, తను లేచింది ఎప్పుడు అంటే చూస్తుంది పడక మీద నుండి అతను ఎప్పుడు లేచాడు అంటే, వాక్య ప్రకారం మనం చూస్తే ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది, ఏమనంటే ఆయన ఆఫ్టర్నూన్ టైం అంటే మధ్యాహ్నము వేళ ఆయన పడక మీద నుండి లేచి నేరుగా పైకి ఎక్కడికంటే రూఫ్ మీదకి అంటే తను మిద్దె మీదకి రాజనగర మిద్దె మీదకి వెళ్ళి నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ స్నానం చేస్తూ ఒక స్త్రీ కనపడింది. ఆమె అందాన్ని చూచి తను ఏం చేశాడంటే ఆమెతో అక్కడ పాపం చేసినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. వాస్తవంగా ప్రిల్లర దేవుని యొక్క చిత్తం ఏంటంటే దావీదు పట్ల అతడు రాజనగరిలో ఉండటం కాదు. ఆ రోజు యుద్ధం జరుగుతుంది, తను యుద్ధానికి వెళ్ళాలి, తన సైనికులతో పాటు తాను వెళ్ళి పోరాడాల్సినటువంటి వ్యక్తి రాజనగరంలో ఉండటం మాత్రమే కాకుండా దేవుని చిత్తానికి పూర్తి భిన్నంగా తను చేస్తున్న పని ఏంటంటే మిద్దె మీద నుండి చూసిన ఆ స్త్రీతో పాపం చేశాడు. తను పిలువనంపించినప్పుడు చాలామందికి తెలిసింది తను చేసిన పాపం, అనేక మందికి ఆ రాజనగరంలో తెలిసింది తను ఇటువంటి పాపాన్ని జరిగించాడని. అయితే ఈమె యొక్క జీవితంలో బత్షెబ తన జీవితాంతము కూడా ఏం చేస్తూ ఉందంటే సిగ్గుని లేదా లజ్జను నిందను అవమానమును కలిగిన జీవితాన్ని, అంటే ఒకవైపు వ్యభిచారపు సంబంధాన్ని కలిగి ఉంది తన భర్త కానటువంటి వ్యక్తితో, మరొక వైపు ప్రియులరా తను ఏమాత్రము కూడా గుర్తించకుండా ఒక విధవరాలిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 1:6
ఇక్కడ ఈ రీతిగా తెలియజేస్తుంది. 1వ అధ్యాయం 6వ వచనంలో అష్షయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దావీదుకి భార్యగా ఆమె ఇక్కడ లేదు. ఆమె ఎవరి భార్య అంటే ఊరియా భార్య. ఊరియా భార్యగా ఉన్నటువంటి ఈమె అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఒక విధవరాలుగా ఉంది, మరోవైపు తప్పుడు సంబంధాన్ని అక్రమ సంబంధాన్ని కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అయితే ప్రియులరా, ఈ సిగ్గు అనేటువంటి మాటకు లేదా అవమానము, నింద, లజ్జ అనేటువంటి ఒక పదాలకు ఉన్నటువంటి మరొక అర్థం ఏమిటంటే అదొక విగ్రహంగా కూడా ఉంది. మనం దాని యొక్క పూర్వోత్తరాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈ బత్షెబ అనేటువంటి ఒక ఆ పేరులో షేమ్ అంటే సిగ్గు అనేటువంటి ఒక మాటకు ఆమె స్థితిని నిర్గమకాండ 32వ అధ్యాయం 25వ వచనంలో మోషే యెహోషువతో కలిసి కొండ మీద నుండి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని ఆ పలకల్ని తీసుకుని వస్తూ ఉన్న సమయంలో ఆయన ప్రజల్ని చూసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఎలా కనబడ్డారంటే ఆయన యొక్క దృష్టికి చూద్దాం ఒకసారి. 32వ అధ్యాయం నిర్గమకాండం 25వ వచనం ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చల విడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. విచ్చల విడిగా అనేటువంటి మాటకు దేవర్ నేక్డ్ అంటే వారు దిగంబరులుగా ఉన్నటువంటి స్థితి కనబడుతూ ఉంది. వారి యొక్క దిగంబరత్వానికి లేదంటే వారు విచ్చల విడిగా తిరగడానికి కారణం అక్కడ ఎవరున్నారు అంటే ఒక విగ్రహం. ఆ విగ్రహం కూడా ఏంటి? ఆ విగ్రహం అంటే బంగారు దూడ. వారు ఏదైనా విగ్రహాన్ని చేసుకుని ఉండొచ్చుగా, బంగారు దూడే వారు ఎందుకు అక్కడ తయారు చేశారు అని ఆలోచిస్తే ప్రియులరా, వారి యొక్క జీవితంలో 400 సంవత్సరాలుగా వారు ఐగుప్తులో నివసించినప్పుడు ఐగుప్తుల నుండి బయటకు వచ్చేవారికి కూడా వారి కళ్ళ ముందు చూసింది చేసింది ఏంటంటే ఆరాధన ఆ బంగారు దూడకే. ఆ దూడను దాన్ని ఏమన్నారంటే ఐగుప్తీయులు సూర్యదేవుడు అని పేరు దానికి, సన్ ఆఫ్ గాడ్, సూర్యదేవుడు. దాని నుండి సంపద వారికి వస్తుంది అనేటువంటి ఒక మూఢనమ్మకం వారిలో ఉంది. దాన్ని వాళ్ళు కొన్ని తరాలు గడిచిపోతున్నాయి, పుడుతున్నారు చనిపోతున్నారు, వారు గమనిస్తూ చూస్తున్న సత్యం ఏంటంటే ఓహో ఈ బంగారు దూడ సంపదనిస్తుంది, సమస్తాన్ని ఇస్తుంది, పోషణనిస్తుంది, మనకు తోడుంటుంది, రక్షణనిస్తుంది అనేటువంటి ఆ మూఢ నమ్మకం అనేటువంటిది వీళ్ళల్లో ఏర్పడిపోయింది. అందుకని ఇప్పుడు వీళ్ళు ఈ బంగారు దూడని తయారు చేసుకుని దాన్ని ఆరాధించడానికి సిద్ధపడ్డారు. అయితే ప్రియులరా, మనం వాక్య ప్రకారంగా చూసుకుంటూ ఉన్నట్లయితే చాలా సందర్భాల్లో మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితి అంటే మనము అటువంటి బంగారు దూడను పూజించకపోయినా మన జీవితంలో ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి దూడ లాంటి, బంగారు దూడ లాంటి ఒక విగ్రహం, అది వ్యభిచారమే కావచ్చు, జారత్మే కావచ్చు, లేదంటే అబద్ధాలే కావచ్చు, ఏదో ఒక పాపం నీలో ఒక విగ్రహంగా ఉందేమో. ఆ ఒక విగ్రహం అనేటువంటిది నీలో ఉండి ఉండగా దేవుడు ఎంతమాత్రము కూడా నీ పట్ల తాను నీతి సూర్యుడిగా ఉండడు. ఆయన యొక్క కాంతి నీపై ప్రకాశించదు. ఆయన మహిమను నీవు నేను పొందుకోలేం. వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, ఆది కాండం 46వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా ఈ ఇశ్రాయేలీయులను కాపురులుగా గుర్తించారు మొదటి నుండి, గొర్రెల కాపురులుగా. అయితే ఇక్కడ యోసేపు వారితో అంటున్నాడు, మీరు అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు గొర్రెల కాపురులుగా చెప్పుకోవద్దు, మేము మొదటి నుండి కూడా పశువులను కలిగిన వారము, పశువులకు కాపురులం అన్నట్టుగా చెప్పండి అనే మాటలో ఉన్న భావం ఏంటంటే మీరు కనుక గొర్రెల కాపురులని చెప్తే ఐగుప్తీయులు మిమ్మల్ని ఇష్టపడరు. అంటే మొదటి నుండి వీరిలో ఏముండిపోయిందంటే 400 సంవత్సరాలుగా బంగారు దూడల్ని చూడటం, వాటిని ఆరాధించడం, పూజించడం అనేటువంటి ఒక విగ్రహారాధన వారి జీవితాల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటి అంటే చూద్దాం. కీర్తనలు 51:5-7 మనం చూసినట్లయితే దావీదు తన యొక్క పాపపు స్థితిని, తను చేసినటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో మారుమనసు పొంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని పట్ల ఒక నీతి సూర్యుడిగా ఉదయిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ విషయాన్ని మనం చదువుదామా. కీర్తనలు 51:5-7 మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడుగునట్లు ఇస్తోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము.
ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ప్రియులరా, మనం కూడా దావీదు వలె వి నీడ్ టు బి బ్రాట్ ఇన్ టు దట్ స్టేజ్. మనందరం కూడా అటువంటి స్థితిలోనికి రావాలి. నీలో దేవునికి ఇష్టము లేనటువంటి ఆయనకు సహనాన్ని లేదా ఆయన అక్కు ఆయాసకరమైనటువంటి మార్గము నీలో నాలో ఒక పాపాన్ని మనం పెట్టుకుంటే ఒక విగ్రహంగా మనం విడిచిపెట్టి మారు మనసు పొందేటువంటి వ్యక్తులుగా మనం అటువంటి పరిస్థితికి రావాలి. దావీదు ఎప్పుడైతే ఆ విధంగా వచ్చి ప్రార్థించాడో ప్రియులరా, ఇది అతని పట్ల దేవుడి నీతి సూర్యుడిగా యాజ్ ఏ సన్ ఆఫ్ ఇండికేషన్ తను ఎలా ఉన్నాడో మనం చూద్దాం. మలాఖీ గ్రంథం 4:2 ఈ రీతిగా ఉంది. మలాఖీ గ్రంథము 4:2 మనం చదివినట్లయితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును, గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆమెన్. దేవుని వాక్య ప్రకారం ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. ఏంటండి, దోజ్ హు రెస్పెక్ట్ మై నేమ్, దోజ్ హు ఫియర్ మై నేమ్, ఆర్ దోజ్ హు హానర్ మై నేమ్, టు దెమ్ ఐఎమ్ గోయింగ్ టు బికే సన్ ఆఫ్ ఇండికేషన్. ఎవరైతే నా పట్ల భయభక్తులు కలిగి గౌరవ మర్యాదలు కలిగి నన్ను ఆరాధిస్తారో వారి పట్ల నేను వారికి నీతి సూర్యుడిగా ఉదయించి ఆరోగ్యకరమైనటువంటి నా రెక్కల నీడన వారికి ఆశ్రయమిస్తానంటున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వాక్యానుసారంగా మనం చూసినట్లయితే మరి అండర్ ద సన్ ఆఫ్ విండికేషన్ ఆ దేవుని యొక్క నీతి సూర్యుడైనటువంటి దేవుని యొక్క ఆ కాపుదలలో మనకు వచ్చేటువంటి ఒక ఫలాలేంటి, భద్రత ఏంటి అంటే, ఒకటి మొట్టమొదటిది స్వాతంత్ర్యమండి, ఫ్రీడమ్. రెండవది ప్రియులరా, ఇశ్రాయేలులు అనుభవించారు చూడండి, నిర్గమకాండం 5:5 ప్రకారంగా వారు స్వాతంత్రాన్ని గొప్ప పండగను జరుపుకోవటానికి ఎక్కడి నుంచి ఐగుప్తులో నుండి బయటికి వచ్చి గొప్ప ఉత్సవాన్ని ప్రభు కొరకు యెరూషలేములు ఆటించడానికి దేవుడు వారికి చక్కని అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వారికి ఒక మేఘముగా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి యాజ్ ఎ పిల్లర్ ఆఫ్ ఫైర్ వారిని నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన సూర్యుడి నుంచి వాక్య ప్రకారంగా ఈరోజు మరి నీతి సూర్యుడు అనేటువంటి అంశంలో నేను బోధించాలని ఆశపడుతున్నటువంటి సంగతి ఏంటంటే ప్రిల్లరా, ఐగుప్తియులకు ఒక సూర్యుడు అని ఉన్నాడు, సన్ ఆఫ్ గాడ్, గోల్డెన్ కౌ, అంటే అది బంగారు దూడ సూర్యదేవుడిగా ఉంది ఐగుప్తియులకు, లోకానికి సాదృశ్యంగా ఉంది. అలాగే నీతి సూర్యుడిగా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. నీవు బంగారు దూడను నీతి సూర్యుడిగా కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా, లేక ప్రభువైన యేసుక్రీస్తుకు నీ జీవితంలో నీతి సూర్యుడిగా ఉదయించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఇది ఒక ప్రశ్న నిన్ను నన్ను దేవుడు అడుగుతూ ఉన్నాడు తన వాక్యం ద్వారా. నీవు గనక ప్రభువైన యేసుక్రీస్తును నీతి సూర్యుడిగా కలిగి ఉండటానికి ఇష్టపడినట్లయితే నీకు దేవుడు నీకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. రెండు, ఆయన నీకు ఈ లోక సంబంధమైనటువంటి సూర్యుడు నీ మీద పడకుండా, ఆ పాపము నీ మీదకి రాకుండా తాను కాపుదలను భద్రతను నీకు ఇచ్చి ఒక మేఘముతో పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి మన్నా అనేటువంటి దేవుని వాక్యాన్ని నీకు ఆహారంగా ఇచ్చేవాడై ఉంటాడు. అంతే మాత్రమే కాదు, ఆయన నీకు ఒక చక్కని రాక్ ఆఫ్ సాల్వేషన్గా, రక్షణ ఇచ్చేటువంటి ఒక బండగా, నీ దాహాన్ని తీర్చేటువంటి బండగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు ఉంటాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే అదే 51:15-17 ఈ రీతిగా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తను అంటున్నటువంటి ఒక ప్రార్థన ఏ విధంగా ఉందో మనం చూద్దాం. కీర్తనలు 51:15-17 మనం చూసినట్లయితే 15:17 ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడలా నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ విధమైనటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి ప్రియులరా. మొట్టమొదటిగా నువ్వు అడగాల్సింది ఏంటంటే నీ దేవుడిని, ప్రభువా నన్ను నీవు కట్టయ్యా, నన్ను నువ్వు కట్టడానికి ముందు నా నోట నీ వాక్యాన్ని ఉంచు అనేటువంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏ విధంగా నీ జీవితాన్ని కడతాడో తెలుసా? దావీదు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఈ విధమైన ప్రార్థన చేసినప్పుడు సమూయేలు రెండవ గ్రంథం 12:24-25 ఈ విధంగా రాయబడింది. సమూయేలు 2:12-25 తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి
నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞలను బట్టి అదీద్య అని అతనికి పేరు పెట్టెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. చూడండి, ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే దావీదు ఇప్పుడు బత్షెబ యొద్దకు వస్తున్నాడు. బత్షెబ యొద్దకు వచ్చి బత్షెబను ఓదార్స్తున్నాడు. అంటే తాను ముందు ఓదార్పును పొందాడు. ఎప్పుడు పొందాడు ఓదార్పుని? ఎప్పుడు తన పట్ల నీతిశూరుడు ఉదయించాడు? అంటే వాక్య ప్రకారంగా మనం చూస్తే తను మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన చేసినప్పుడు, తన పాపాన్ని ఒప్పుకుని, ప్రభువా నేను చేసింది పాపమయ్యా నన్ను క్షమించు అని తను ఒప్పుకున్నప్పుడు, ఆ ప్రార్థనను బట్టి ప్రభు ఏం చేశాడంటే అతన్ని అంగీకరించి అతనికి ఓదార్పునిచ్చాడు. ఆ ఓదార్పును ఇప్పుడు బత్షెబకు ఇచ్చిన తర్వాత వారికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి పేరు పెడుతున్నారు. అతని పేరు, అతనికి మూడు పేర్లు ఉన్నాయండి. సొలొమోనుకి సొలొమోను, ఎదీద్యా, మూడో పేరు లెమూయేలు. మనం చూసినట్లయితే పరమగీతాలు అంతట్లో కూడా చక్కగా లెమూయేలు అనేటువంటి ఒక మాటను, లేదా కీర్తన సామెతల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. తల్లి, అతని తల్లి బత్షెబ లెమూయేలు అనే పేరుతో పిలవడానికి ఎంతగానో ఇష్టపడింది తన కుమారుణ్ణి. లెమూయేలు, ఎదీద్యా, సొలొమోను, ఈ మూడు పేరుల్లో ఆ ఎదీద్య అనే మాటకి యెహోవాకు ప్రియుడు అనేటువంటి మాట ఉంది. దేవుడు అంతగా ఆ బిడ్డను ఇష్టపడడానికి కారణం ఏంటంటే, ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు నీతిశూరుడిగా వారి జీవితాల్లో ఉదయించడానికి తగిన విధంగా వారు ఏం చేశారంటే వారి జీవితాలని మార్చుకున్నారు. ఈరోజు ఇక్కడున్న నీవు, నేను, మనందరము కూడా వాక్యానుసారంగా నీతిశూరుడు నీ జీవితంలో ఉదయించవలసినటువంటి తరుణం ఇది. ఈ సంవత్సరం అంతా కూడా నీతిశూరుడు, నువ్వు ఎక్కడైతే నిందను, అవమానాన్ని, సిగ్గును భరించవలసినటువంటి పరిస్థితి వచ్చిందో, ఆ ప్రదేశాల్లో నీ తలను లేవనెత్తడానికి, నీకు ఆయన ఒక నీతిశూరుడిగా ఉదయించడానికి, నిన్ను విడిపించడానికి, నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది నీ సంఘ విషయంలోనైనా, నీ కుటుంబ విషయంలోనైనా, నీ బిడ్డల జీవితాల విషయాల్లోనైనా. అయితే నీవు, నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? దావీదు చేసినట్టుగా మనం ప్రార్థించాలి. ఇశ్రాయేలీయులు మొదటి నుండి ఆ 400 సంవత్సరాలుగా ఐగుప్తులో సూర్యదేవుడిగా పూజింపబడిన ఆ బంగారు దూడను వారు ఆశ్రయించారు. అయితే మనం ఆశ్రయించవలసింది అటువంటి బంగారు దూడను, నీతిశూరుడిగా ఉన్న ఆ బంగారు దూడను కాదు, కానీ మనం ఆశ్రయించవలసింది సన్ ఆఫ్ ఇండికేషన్గా, నీతిశూరుడిగా ప్రభుని యేసుక్రీస్తుని. ప్రభుని యేసుక్రీస్తు మనకు నీతిశూరుడిగా ఉన్నాడు. ఆయనను గనక నీవు, నేను మన జీవితాల్లో ఉదయించడానికి, ప్రకాశించడానికి ఇష్టపడినట్లయితే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటావు ఈ సంవత్సరంలో. నీ సంఘంలోనే, నీ కుటుంబంలోనే, నీ బిడ్డల జీవితాల్లోనూ నువ్వు ఊహించని కార్యాలు ప్రభు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు గనక ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తే దయచేసి మాతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరూ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక మందున్న పరిశుద్ధుడైన తండ్రి, ప్రకటింపబడినటువంటి ఈ వాక్యం ద్వారా నా దేవ, నాతో ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించండి. మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఆశీర్వదించారని నమ్ముతూ ఉన్నా. ఇక ముందును కూడా తండ్రి, మా జీవితాలలో ఒకవేళ విగ్రహంగా ఏదైనా నీకు ఇష్టం లేనటువంటి పాపాన్ని మేము పెట్టుకుని ఉంటే అటువంటి స్థితిని మా నుండి తీసివేయండి. దావీదు వలె మేము కూడా పశ్చాత్తాపంతో, విరిగినరిగిన మనస్సుతో నీ సన్నిధికి వచ్చినప్పుడు నీతిశూరుడిగా నీవు మా పట్ల ఉంటావని, ఆరోగ్యకరమైనటువంటి నీ రెక్కల నీడన మాకు ఆశ్రయం ఇచ్చి దీవిస్తావని వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొంచు. మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.